హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ నిన్న జరిగిన క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయన్న సంగతి అందరికీ తెలిసిందే గత ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రకంపనలు సృష్టించాయని అలాగే మంత్రులందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎంతవరకు దారితీసిందంటే ఒక ఏడుగురు పోలీసుల సస్పెన్షన్ ఒక సిఐ సస్పెన్షన్ ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్ దాకా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావం ఎఫెక్ట్ అంతవరకు చూపించిందని చెప్పాలి వాస్తవానికి ఏడుగురు పోలీసులు ఎవరంటే ఈ బోరుగడ్డ అనిలనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపిస్తే రాజమండ్రి జైలుకి తీసుకెళ్తున్న క్రమంలో మధ్యలో ఒక మంచి లగ్జరీస్ హోటల్లో తీసుకెళ్లి ఆయనకి బిర్యానీ తినిపించారట ఈ అంశం చాలా వైరల్ అయింది కొంతమంది వీడియోలు తీసి పెట్టడంతో సో గతంలో కూడా మనం చూసాం పోలీస్ జూప్లోని వార్నింగ్ ఇచ్చాడు అలాగే పోలీస్ జీప్ దగ్గర ఆయన నేరుగా జడ్జి ముందే నాకు బిర్యానీ పెట్టించాలని చెప్పేసి జడ్జి ముందే డిమాండ్ చేసిన పరిస్థితి అంటే బోరుగడ్డ అనిల్ వ్యవహార శైలితో విసిగిపోయిన ప్రభుత్వం ఆ ఏడుగురు పోలీసుని సస్పెండ్ చేసింది అలాగే కడపలో ఒక సిఐని వర్రా రవీందర్ రెడ్డి విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని సీఐని సస్పెండ్ చేసింది అక్కడ ఓవరాల్గా కడపలో సరిగ్గా లా అండ్ ఆర్డర్ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించట్లేదని అక్కడ ఎస్పి హర్షరాజు హర్షవర్ధన్ రాజును కూడా బదిలీ చేయడం జరిగింది సో అక్కడితో ఆగలేదు అసలు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి కఠినమైన శిక్షలు వేయాలి అన్నప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలు అక్కడ తెర మీద తీసుకొచ్చారు ఏంటంటే సుప్రీంకోర్టు అనుసరించి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వాళ్ళని వదిలేయాలి అంతే తప్ప అరెస్ట్ చేసి లోపల ఉంచకూడదు ఇది సుప్రీంకోర్టు ఆర్డరు వాళ్ళు అలాంటప్పుడు మనం చేయగలిగింది ఏమున్నది అన్న చర్చ జరిగింది సో ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే మనమే ఒక చట్టాన్ని తీసుకొద్దాం మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అంతే తప్ప ఇది ఇంతే అని మనం సరిపెట్టుకుని కూర్చుంటే ఇళ్లలో వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతోంది ముఖ్యంగా తన ఇద్దరు కూతుర్లు ఆ రోజు తాను బయటకు తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు తో వాళ్ళు మరొక్కసారి నీతో బయటకు రామని అంటున్నారు సో ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు అన్న అంశాన్ని ప్రధానంగా అంటే ఆయన భార్యల మీద ఆయన కామెంట్స్ చేసినప్పుడు కూడా పెద్దగా ఆయన సీరియస్గా అంటే సీరియస్ తీసుకున్నారు దాన్ని కూడా అంతలా బాధపడలేదు తన ఇద్దరు బిడ్డల మీద కామెంట్స్ చేస్తున్నప్పుడు సో ఆడబిడ్డల మీద కామెంట్స్ చేయటాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించారు అని చెప్పి చెప్పుకోవాలి సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది ఆ సూచనలు ఏంటంటే ప్రతి సోషల్ మీడియా అకౌంట్ గతంలో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి కలిసి పనిచేసినప్పుడు అనేక ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేశారు వై వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త దాదాపు ఒక పది మినిమం ఫేక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ పది మినిమం ఫేక్ అకౌంట్ల ద్వారా విపరీతమైన దుష్ప్రచారాన్ని ట్రోలింగ్ని విపరీతంగా చేస్తూ ఉన్నారు సో అసభ్యకరమైన పోస్టులు పెడతా ఉన్నారు మార్ఫింగ్ చేసిన పోస్టులు పెడుతున్నారు కాబట్టి ఈ ఫేక్ ఐడీలను ముందు నియంత్రించాలి నియంత్రించాలంటే ఏం చేయాలి ప్రతి ఫేస్బుక్ ఖాతాకు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు లింక్ చేయాలి అప్పుడే ఫేస్బుక్ ఖాతా ఓపెన్ అవుతుంది అలాగే ఇన్స్టాగ్రాము అలాగే ఏ సోషల్ మీడియా అకౌంట్ని మీద మనం వాడుకోవాలన్నా కానీ ఈవెన్ యూట్యూబ్ కావచ్చు ఏదైనా ఏది వాడుకోవాలన్నా ఆధార్ నెంబర్ కంపల్సరీ చేస్తూ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సూచన చేశారు ఆ సూచనకు మొత్తం సర్వత్రా అక్కడ హర్షం వ్యక్తమైంది ఎస్ ఇలా చేస్తే చాలా వరకు మనం నియంత్రించవచ్చు ఎవరు బాధ్యులు వాళ్ళను శిక్షించడానికి వీలుంటుంది ఫస్ట్ థింగ్ రెండవది సో అసభ్యకరమైన పోస్టులు మీరు విమర్శలు చేయొచ్చు సిద్ధాంతపరంగా విమర్శించవచ్చు మీరు తప్పు చేస్తున్నారని చెప్పచ్చు ఏమైనా చెప్పచ్చు కానీ అసభ్యకరమైన పోస్టులు మార్ఫింగులు చేస్తే గనక వాటి పట్ల ఉక్కుపాదం మోపేటప్పుడు ప్రత్యేకంగా ఒక సెక్షన్ రూపొందించాలి అనేది అక్కడ చర్చ జరిగింది దానికి కూడా సానుకూలంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఓవరాల్గా మంత్రివర్గం నుంచి కూడా ఒక ఏకాభిప్రాయం వచ్చింది దాని మీద వెంటనే పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఒక నెల రోజుల్లో మొత్తం పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తాము అదేవిధంగా ఆ ప్రక్షాళనతో పాటు కొత్తగా ఐటీ యాక్ట్ తీసుకొచ్చేదానికి కూడాను ఇనిషియేషన్ తీసుకొని ప్రభుత్వం వర్క్ చేద్దాము ప్రభుత్వ పరంగా అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు అప్పటికి కానీ పవన్ కళ్యాణ్ గారు చల్లబడలేదు అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా క్యాబినెట్ భేటీలో ప్రధానంగా ఈ ఈ అంశంతో పాటుగా పిఠాపురం అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పిఠాపురం అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం దగ్గర నుంచి వాటికి ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఆమోదం లభించడం వరకు జరిగింది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ధర్మాగ్రహం ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆయన్ని వేరే కోణాల్లో తీసుకోవటంలా ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్ గారి ధర్మాగ్రహం పేరుతోనే అది తెలుగుదేశం పార్టీ ఒక సానుకూలంగా స్వీకరించింది స్వాగతించింది తెలుగుదేశం పార్టీతో పాటు నాయకులు అలాగే కార్యకర్తల స్థాయిలో కూడా ఒక యాక్సెప్టెన్సీ రావటం అనేది అక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బంది లేని అంశంగా చెప్పాలి ఒకవేళ ఎక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల పట్ల కింది స్థాయి కార్యకర్తల్లో కనుక వ్యతిరేకత వచ్చి ఉండుంటే ఈ పార్టీకి రణరంగంగా మారిపోయేది వైసీపీ జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ లాగా రణరంగంగా మారిపోయేది కానీ కాకుండా కేవలం ఒకళ్ళ చో ఒకళ్ళిద్దరు కొంతమంది చిచ్చు ప్రయత్నం చేయొచ్చు కానీ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఒక యాక్సెప్టెన్సీ రావటం అనేది ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా ఈ ఐటీ యాక్ట్ గురించి చర్చించిన తర్మల ఒక నెల రోజుల్లోనే దాన్ని తెర మీదకి తీసుకురావాలనేది ఒక నిర్ణయం వెలువడ్డం అనేది సహజంగా సమాజం పట్ల కూడా ఒక హర్షం వ్యక్తమవుతోంది